ఏమయ్యా నరసయ్య, అసలు నీకు 4 ఎకరాల చెరుకు తోట ఉందా అని నాకు డౌట్. అయ్యా మీరిచ్చే 600 రూపాయల అడ్వాన్సు 6 పిండికట్ల కోసం, లేని చెరుకు తోట ఉందని చెప్పుకునే కర్మే లేదు గాని ముందల డబ్బు ఇవ్వయ్యా. సరే ఏముంది నెక్స్ట్? మందేవురయ్యా? మనూరే. మనూరా అంటే గరికపాడు? ఓర్ని ఆసార్జున్ గోలా. ఎవరబ్బాయ్యా నువ్వు? వెంకటనారాయణ గారు మనవాణ్ణి. మీ అంపేరు ఏంటి? డబ్బు ఇచ్చేవాడికి అమ్మ పేరు అక్క పేరు ఎందుకయ్యా? నోరు మూసుకుని డబ్బు. అలాగే చెరుకు తోట పక్కన మిరపతోట ఏమన్నా వేసేవా? చిరపెట్టి లేకపోతున్నావు. ఇలా అక్కడ సంతకం పెట్ట. అసలు వాడెవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటో అంతా తెలుసుకుని వచ్చిన కనబడు. డబ్బు తీసి చేతికి. నేనెవరు తెలుసా? నువ్వెవరైతే నాకేమిటి? ఈ ఫ్యాక్టరీ ఓనర్ అయినా సరే ఆ డబ్బు తీసి చేతికి ఇవ్వాల్సిందే. నీ పేరు? బోస్. సుభాష్ చంద్ర బోస్? పిన్నమనేని బోసు బాబు. అలాగా నేను జోడుగోళ్ల బసవప్పని, ఈ ఫ్యాక్టరీ ఓనర్ని. అయితే తప్పకుండా తీసివ్వాల్సిందే. ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరికీ యజమానివి, నీకే క్రమశిక్షణ లేకపోతే ఎలా? నా ఫ్యాక్టరీలో అప్పు తీసుకుని నన్నే దబాయిస్తున్నావా? అప్పా, మా తాత తండ్రుల దగ్గర చందాలు పోగు చేసి ఈ ఫ్యాక్టరీ కట్టిన సంగతి మర్చిపోయావా? రైతులందరూ కలిసి చెరుకు పండించడం మానేస్తే నీ బతుకు అప్పుల పాలు కాదు, ముష్టి చిప్పల పాలు అవుతుంది. అంత నోటి దురుసుతనం పనికిరాదు. డబ్బు తీసి ఇవ్వకపోతే నాలో అసలు దురుసుతనం బయటపడుతుంది. కోటీశ్వరుణ్ణైన నేను వంగి నీ కాళ్ళ దగ్గర డబ్బు తీసి ఇవ్వడం జరగని పని. నీ దగ్గర 1,00,00,000 ఉన్నా, నీ ఒంటి మీద 1,00,00,000 ఉన్నా, తప్పు చేశాక తల వంచక తప్పదు. మర్యాదగా తీసిస్తావా, బలవంతంగా వంచి తీయించమంటావా? బకాడి బాబు, గొడవ ఎందుకు? మా ఫ్యాక్టరీ యాజమాన్యం తరఫున నేనే తీసిస్తున్నాను. ఇదిగో డౌట్ రామస్వామి, ఈవేళ పరువు ప్రతిష్టలను డౌట్ లో పెట్టేసి. ఏం చేయమంటారు బాబు? అతగాడి పరిస్థితి చూస్తుంటే తమ తల వంచి డబ్బు తీయించేస్తాడేమో అన్న డౌట్ తో. నార్మై ఎవడు వాడు? మన మార్కెట్ మోయించేది కూడా వాడేనండి. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు. తెల్ల చీర కట్టుకో, మల్లె పూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు బల్లించుకో. ఎందుకు ఇదే అసలు రాత్రి?